క్రైస్తవులండి, ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది, అదేంటో ఈ అమ్మకి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. మా పాపకి 2015లోన క్యాన్సర్ అని వచ్చిండే, మాతోనే ఉండే ఆ అమ్మాయే. బాగుండలేదు, గడ్డలు లేచిండే. లేచింటే మా బళ్ళారి హాస్పిటల్ అని ఊపిడికి తోలుకుపోయింటమే. తోలుకుపోయింటే అక్కడ లేదమ్మా ఇవి క్యాన్సర్ గడ్డలు చూడి అని చెప్పిరే. క్యాన్సర్ గడ్డలు బెంగళూరు పోండి అడ్మిట్ అయ్యి కాండియాడే గిద్బాయి ఆసుపత్రిలో అని చెప్పిరే. బెంగళూరు పిలుచుకుపోయి ఆ ఆసుపత్రిలోనూ అడ్మిట్ చేసినవి 2015లోన చేస్తే వాళ్ళు చెప్పిరే ట్రీట్మెంట్ ఇస్తానే ఉండ్రి, ఐదేండ్లు ఇది కోర్చు ముగ్గలు చూడమ్మా అని చెప్పిరే. ఐదేండ్లు అయిపోయాడుచే. అక్కడ డాక్టర్ పెద్ద డాక్టరు, ఇది అమ్మవారమ్మా మీ బళ్ళారికి తోలుకోపోండి, ఇన్ని రోజులు అయిపోయినాక మళ్ళీ రాండి, మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తాం నీకు అని చెప్పిండ్రి. బళ్ళారికి వచ్చినప్పుడు అయ్యగారు హుబ్లీలోన మీటింగ్ పెట్టిండే. అప్పుడు మా అందరు పోతుమే పోయి వీళ్ళ అమ్మాయి వీళ్ళ నాయన అయ్యగారికి అక్కడ స్పాన్సర్ చేసి డబ్బులు ఈ పాపకి ఇట్లా ఉందయ్యా ప్రార్థన చేయండి మీరు అని చెప్పి చేపిస్తాం. అప్పుడు జుట్టు గిట్టు అంతా ఊడిపోయిండ, ఏమి లేదు, అంతా చూసే చండాలంగా ఉండ పాప ఉండ చేపించుకొని వస్తుమే. నాన్న అనుకుంటున్నప్పుడు అయ్యా మా పాపకి బాగైతే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, డాక్టర్ ఏం లేదని చెప్పాలా. చాలా అక్కడ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చూస్తే, అక్కడ జనాలు చూసి, అక్కడ హాస్పిటల్ అవన్నీ చూస్తే చాలా భయంకరము. అది తట్టుకోలేకపోతున్నాం మాము, అట్లా ఉంది అక్కడ వాతావరణము. దేవుడు ఎంతో మంచి సాయం చేసినాడు. ఆ హాస్పిటల్లోన ఆ బాధ, ఆ ఇంజెక్షన్ పాపకి వేసేటప్పుడు, ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు వద్దలే అది చెప్పకూడదు, అంత బాధ అంటే బాధ. నన్ను ఉండలేదు, వాళ్ళ తల్లిదండ్రి ఉండి చెప్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉండే నాకు. ఒక్కొక్క ఇంజెక్షన్ వేస్తే పాపకి ఇక్కడ నడ్డిపిల మీద వేస్తే అంత ఇట్లా ముదురుకొని కూర్చున్నప్పుడు ఇంజెక్షన్ వేస్తూ ఉంటారంట. ఆ ఇంజెక్షన్ వేసి ఇట్లా తిప్పిడుస్తుంటారంట. చాలా ఏడుస్తున్నంట, చాలా ఏడుస్తున్నంట. ఆ ఇంజెక్షన్ పోవరికి బాగా అయిపోయింది. ఇప్పుడు ఎంతో బాగున్నాం దేవుని కృప ద్వారా. దాన్నెళ్ళి ఒక రెండేళ్ళు ఆయా నన్ను అనుకునేకి అయ్యగారికి కానికేయాలా, నన్ను సాక్ష్యం చెప్పాలా. మా పాప ఎంతో బాగుంది, మామ ఎంతో బాగున్నాము దేవుని కృప ద్వారా. ఈరోజు మామున్నామంటే అతని కృప ద్వారా. ప్రైజ్ గాడ్ అండి. విన్నారు కదా ఈ అమ్మ సాక్ష్యాన్ని. తన పాపకి అయితే క్యాన్సర్ వచ్చిందంట. తను ఎన్నో రోజులు హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు అసలు ఆ ట్రీట్మెంట్ అయితే భరించలేకపోయిందంట తను. కానీ దైవచయంలో హుబ్లీలో మీటింగ్స్ పెట్టినప్పుడు అద్భుత రీతిలో ముందుకొచ్చి ఒక సువార్త అందించడానికి వాళ్ళు ముందుకొచ్చినప్పుడు దాన్ని కృతజ్ఞత దైవచయంలో ప్రార్థించడం జరిగింది. అద్భుత రీతిలో కొన్ని రోజులకే తను హీల్ అయిపోయారంట. తనకి క్యాన్సర్ వచ్చినప్పుడు అయితే తను ఇలా లేదంట, అసలు తన హెయిర్ అంతా ఊడిపోయి ఉందంట. కానీ ఈరోజు చూడండి, మీరు చూస్తూ ఉన్నారు, తను సజీవ సాక్షిగా నిలబడ్డది. తన హెయిర్ అయినా, తన ఫేస్ అయినా, తన బాడీ అయినా ఒకప్పుడైతే ఇలా లేదంట అసలు. కానీ దైవజనులు ప్రార్థించిన వెను వెంటనే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నారంట. బళ్ళారి నుండి హైదరాబాద్కి వచ్చి ఒక్క సువార్త అందించాలా మేము, దేవుడికి ఇవ్వాలా. ఆయన దైవజనులు ప్రార్థించారు ఆ వాక్యాల ద్వారా, ప్రేయర్ ద్వారా నా కూతురు బ్రతికిందని అనేక మంది వినాలా, వాళ్ళు బాగుపడాలా అనే ఉద్దేశంతో వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మరలా ఒక టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం జరిగింది ఈరోజు. సో ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాకండి. ఒకవేళ మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉన్నట్లయితే, మరణ పడుకలోకి వెళ్ళిపోయినా, ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ సమస్యలో ఉన్నట్లయితే, మరి మీరెందుకు వచ్చి ఒక్క ప్రేయర్ చేపించుకొని దైవజనులతో హీల్ అవ్వకూడదు? అలాంటి అవకాశాన్ని మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదు? అలా వీళ్ళు హీల్ అయ్యి సువార్త అందించడానికి ముందుకొచ్చారు. సో దానికి కృతజ్ఞత దైవజనులు ఎంతోమందికి ప్రేయర్ చేయడం జరుగుతుంది. ఆ ప్రేయర్స్ ద్వారా ఎంతోమంది ఇలా బ్రతికి సజీవులుగా నిలబడుతున్నారు. మీరు ప్రేరేపించబడితే ముందుకొచ్చి ఈ పరిచర్యలను, ఈ వాక్యాలను ప్రోత్సహించవచ్చు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.